జగన్ ప్రభుత్వంలో న్యాయం అంధకారంలోకి కూరుకుపోయిందని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జగన్ న్యాయాన్ని కనుచూపు మేరలో లేకుండా చేస్తున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో హుకుంపేట పంచాయతీ డి బ్లాక్లో 26వ రోజు శనివారం టీడీపీ నాయకులు పెండ్యాల రామకృష్ణ, బొప్పన నానాజీ, గారపాటి నాగేశ్వరరావు, దుద్దుపూడి రమేష్ ఆధ్వర్యంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు ముచ్చేటి ప్రసాద్ పర్యవేక్షణలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కళ్ళకు నల్ల రిబ్బన్ కట్టుకుని రిలే నిరాహార దీక్షలో కొనసాగాయి. వాడకం నీరే కదా, వాడకం నీరంటే అన్ని రకాల నీరు ఉంటుంది కదా, అందులో మరి అందులో ప్రతి ఒక్కలో ప్రతి రోజు ఆ నీటిలోంచి వెళ్ళి కొన్ని కొన్ని రోగాలు బారిన పడుతున్నటువంటి వాస్తవం కాదా? మరి అక్కడ ఒకసారి మీరు చూడండి, ఇదే ఇబ్బందిని మేమందరం కూడా స్థానిక నాయకులతో మేమందరం కలిసి రెండు సార్లు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తే కనీసం స్పందన లేని దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉన్నది అంటే ఎందుకు మీకు మళ్ళా ఒకసారి అవకాశం ఇవ్వాలో ఒక్కసారి మీకు మిమ్మల్ని ప్రశ్నించుకోమని సందర్భంగా అడుగుతున్నా. అంతేకాదు తాగడానికి సరైన మంచి నీళ్ళు ఉండవు, సరైన సంక్షేమాలు ఉండవు, ఏమీ ఇవ్వలేని మీకు మళ్ళా ఎందుకు మిమ్మల్ని మీరు కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ మిమ్మల్ని అందరికీ ఒక్కడే నేను మనవి చేస్తున్నా, ఎవరు ఎన్ని చెప్పినా రేపు రాబోయే 2024లో తూర్పున ఒక సూర్యుడు ఉదయించడం ఎంత వాస్తవమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడం కూడా అంతే వాస్తవమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ ఇంటి చుట్టుపక్కల అందరూ కూడా చెప్పండి, గెలిసే పార్టీ తెలుగుదేశం, రేపు అధికారాన్ని చేపట్టే పార్టీ తెలుగుదేశం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తేనే రేపు మరలా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా మన ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నానాజీ గారు, రామకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, రమేష్ గారు, స్థానిక వివిధ వర్గాల సోదరి మండలికి, సోదరులకి, పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఉన్న నిరసన దీక్షలో కూర్చోవడానికి ప్రధాన కారణం 4 సంవత్సరాలు 4 మాసాల కిందట అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశ విధానాల ద్వారా రాష్ట్ర పురోగతిని తిరోగమనంలో సాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు అష్టకష్టాలు పాలైపోతున్నారు, సమస్యలు పెరిగిపోతున్నాయి, అభివృద్ధి అనేది లేకుండా పోయింది, నిత్య జీవితావసర వస్తువులన్నీ ధరలు పెరిగిపోయినాయి, కరెంటు రేట్లు 8 సార్లు పెంచాడు, ఇళ్ల స్థలాల విషయంలో దగా చేశాడు, కట్టె నీళ్ళు ఇవ్వడంలో వైఫల్యం చెందాడు, మురుగు కాలువలు బాగు చేయలేకపోతామన్నాడు, ఇవాళ ఇసుకలో అవినీతి, మద్యంలో అవినీతి, గంజాయి అమ్మకం పెంచాడు, ఇవాళ నిరుద్యోగం పెరిగిపోయింది, ఉపాధి లేకుండా పోయింది, ఉద్యోగాలన్నీ తరిగిపోయాయి, ఉపాధి లేక గంజాయి మత్తు మందులో తేలిపోతా ఉన్నారు, కేసులు పాలై జైలు పాలైపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ తప్పుడు విధానాల మీద పోరాటం చేయడం కోసం చంద్రబాబు గారు పాదయాత్రలు మొదలుపెట్టారు, ప్రాజెక్టులు సందర్శించి ప్రజల చైతన్యం చేసి ప్రభుత్వ వైఫల్యాన్ని అండగడతా ఉన్నారు. అలాగే జనవరి 1వ తారీఖు నుంచి కూడా మన యువనాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టారు, దాదాపుగా 3000 పైచిల కిలోమీటర్లు నడిచారు, ఎక్కడికెక్కడ సమస్యలు తెలుసుకుంటున్నారు, వివిధ వృత్తుల వారు ఎలా నష్టపోతున్నారు, వివిధ ప్రాంతాలు ఎలా నష్టపోతున్నాయి, ఈ ప్రభుత్వ అసమర్థ విధానాలు ఎంత నష్టపోతున్నారు, ఈ విలువలోకి తెస్తే ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు యువకులంతా కూడా. 2% ఖర్చు పెట్టాలి. అలా జర్మనీకి చెందిన సీమెన్స్ అనే కంపెనీ, పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేసే కంపెనీ అది, ఆ సీమెన్స్ కంపెనీ తను కొంత డబ్బిస్తాము, మీ దేశంలో కూడా ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పారు, ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్తే దాన్ని గుజరాత్లో మొదలుపెట్టారు ముందు మోడీ గారు, ఆ తర్వాత 6-7 రాష్ట్రాల్లో మొదలుపెట్టారు, మధ్యప్రదేశ్ లాంటి చోట, ఇంకొక చోట, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తే చంద్రబాబు గారి సహాయంతో వాళ్ళు 90% వాళ్ళు ఇస్తారు ఉచితంగా, ఒక 3000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ప్రాజెక్టులో కేవలం 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, 90% వాళ్లే ఉచితంగా ట్రైనింగ్ అని అందిస్తారు. ఈ 10%లో కూడా కుర్చీలు, బండ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అవి కొన్నారు, ఇల్లులన్నీ ఉన్నాయి, ఏమీ లేకుండానే ఏదో కొంత పెట్టి కూడా ఆయన జైల్లో పెట్టాలని, ముందు జైల్లో పెట్టి విచారణ చేస్తామన్నారు, ఇది ఎక్కడైనా న్యాయమా? మీరు ఏ తప్పు చేయకుండా ఇంట్లో తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టాం, మీ ఇంట్లో ఏదో దొంగతనం జరిగిందని చూస్తామని చెప్తే ఇది న్యాయమా?
దొంగతనం జరిగిందో లేదో ఏ వస్తువు పోయిందో తెలియకుండా నువ్వు దొంగ అంటానికి అలాగే ఏంటి? ఇవాళ చంద్రబాబు గారు ఏదో అని కూర్చోబెట్టాం, ఏమీ నష్టం లే. వీడి పతనానికి తొలిపెట్టు, వీడు బంగాళాఖాతంలో కలవడానికి బలిపెట్టు. అందువల్ల చంద్రబాబు గారు హాయిగా విశ్రాంతి బయట ఉంటే అసలు విశ్రాంతి తీసుకోడు. మమ్మల్ని నిద్రపోయాడు, ఆయన నిద్రపోడు. రోజు 18 గంటలు పని చేయిస్తాడు, ఆయన పని చేస్తాడు. ఇవాళ ఏమైంది? 2 సంవత్సరాలుగా పాపం విశ్రాంతి లేదు, ఆయన 4 రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. హాయిగా జైలు ఎంత దుర్మార్గం అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి దేశ రాజకీయాన్ని చక్రం తిప్పి ఇద్దరు ప్రధానమంత్రులని ఇద్దరు ప్రెసిడెంట్ని నియమించిన వ్యక్తి ఇవాళ ఏ తప్పు చేయకుండా జైల్లో ఉండడం బాధాకరం. చెప్పిన ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. అయ్యా విచారిస్తాం, ముందు జైల్లో ఉంచిన తర్వాత విచారిస్తారట. తర్వాత విచారణలో ఏమి తేలకపోతే ఎవరు ఈ శిక్షకు బాధ్యులు? మండల అధ్యక్షుడు మధ్యేశ్వర రాజా గారికి, మన చెన్నన్న మన ఎమ్మెల్యే శ్రీ బోరింగ పుత్తి చౌదరి గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి నవీన్ గారికి, పెద్దలు మారిన వాసుదేవరావు గారికి, ఏదిగా పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరి ఈ రోజున నిరాధ్యక్ష ఎందుకు చేస్తున్నాం అనేది మీరందరూ తెలిసే ఉంటుంది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ నిమిత్తంగా మరి అప్పుడే 4 రోజులైంది. దాని మీద అతి గతి లేకుండా మరి ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఏ విధంగా బెయిల్ రాకూడదు అనేది అంతా అనేకమైన పండగాలు పొందింది. రాత్రనగా పగలనగా మరి ఆయన ప్రజల కోసం చేసినటువంటి ఈ 45 సంవత్సరాలకు మరి ఏ విధంగా ప్రజల కోసం కష్టపడ్డాడు, ఏ విధంగా డెవలప్మెంట్ ఈ ప్రజలు చేయాలన్న భావంతో మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఆయన రోడ్డు మీదకి వస్తుండే ఆయన్ని ఏ విధంగా అర్థ చేయాలి ఆయన ఐడియాతో, అలాగే ఎవరైతే లోకేష్ గారు ఓ పక్కన యోగా